వెల్కమ్ బ్యాక్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేపట్టి ప్రభుత్వ అరాచకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. లోకేష్ ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి చెందిన 28 పిల్లులు మోదీ చుట్టూ తిరుగుతున్నాయని, మరో పిల్లిని ఢిల్లీకి పంపడం అవసరమా అని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు ఏపీకి వెన్నుపోటు పొడుస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే పిచ్చోళ్లుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. ఈ మియాం బ్యాచ్ లో, అంటే పిల్లల బ్యాచ్ లో, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారని రాజ్యసభ ఎంపీ గారు అక్కడికి వెళ్ళి బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ అభ్యర్థుల్ని బలపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది వెన్నుపోటు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, అవునా కాదా? ఈ 28 పిల్లలు ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పని చేశారా? ఏమైనా పీకారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమిలా కృష్ణపట్నం ఏమైంది? గోవిందా గోవిందా. దుగ్గిరాజుపట్నం ఏమైంది? గోవిందా గోవిందా. ఏం చెప్పాలా ఆలోచించండి. ఒక పక్కన ఒక పిల్లుంది, ఇంకొక పక్కన 4 ఎంపీగా, 10 కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మి గారు ఉన్నారు. మన ఇంటి లక్ష్మి, మనం సమస్యలు తెలిసిన వ్యక్తి, ఆమెను పార్లమెంట్ కి పంపిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా, పంపిస్తారా? ఒక పక్కన ఎండాకాలం గట్టిగా పడుతుంది, ఇంకొక పక్కన జగన్ రెడ్డి బాధుడే బాధుడు, అవునా కాదా? ఇంటికి ఎవరిని వస్తే బాగున్నారని అడుగుతాం, కానీ బాధుడు రెడ్డి ముఖ్యమంత్రి అయినా బతుకున్నారా అని అడుగుతారు, అవునా కాదా? ఎవరన్నా మీకు అన్ని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 నూనె 86 రూపాయలు, అదే బాధుడు రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఎంత? 200 రూపాయలు. ఇంకో పక్కన వేరుశనగ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90 రూపాయలు, బాధుడు రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరుశనగ నూనెంత? 170 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కందిపప్పు 74 రూపాయలు, బాధుడు రెడ్డి ముఖ్యమంత్రి ఎంత? 140 రూపాయలు.